గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కోనసీమలో కోనసీమ కేంద్ర బిందువైన అమలాపురం ఇక్కడ జరిగినటువంటి స్థానిక మున్సిపల్ ఎన్నికలలో మొట్టమొదటిసారి విజయకేతనం ఎగురవేసింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మంచి మనిషి నిస్వార్థ ప్రజా సేవకుడు పార్టీకి తాను చేసినటువంటి సేవలకు గుర్తింపు గాను తనకి పదవి లభించింది. దీని ద్వారా నేను భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన గానివ్వండి అమలాపురం పట్టణం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఈరోజు గెస్ట్ అవర్ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్ గారితో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు గాని అలాగే అమలాపురం పట్టణానికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నారు ఇటువంటి విషయాలు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ముందుగా 19 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మరియు యజమాన్యానికి మరియు నా వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు ముందుగా 19 న్యూస్ ఛానల్ తరపున మీకు శుభాకాంక్షలు సార్. మొట్టమొదటిసారి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలాపురం పట్టణంలో మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని గెలవడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రస్తుతం మున్సిపాలిటీకి వైస్ చైర్మన్గా ఉన్నారు. మీకు ఈ పదవి రావడం అంటే ప్రత్యేకించి ఈ పదవికి మిమ్మల్నే ఎంపిక చేయడానికి గల కారణం ఏంటంటారు? నేను 2018లో ఈ మన వైఎస్ఆర్ పార్టీకి ఆకర్షితుడయ్యాను. అక్కడి నుంచి మా మంత్రి విశ్వరూప్ గారి ఆల్రెడీ ఒకసారి 2009లో గెలుపొందారు. అతను పాలన చూసాం. అప్పుడు ఆ టైంలో ఆ పార్టీలు తిరగలేదు. మేము మామూలు నార్మల్గా ఉన్నాం, ఏ పార్టీకి సంబంధం లేక న్యూట్రల్గా ఉన్నాం. మాకు 2014లో టీడీపీ వచ్చాక 2 సంవత్సరాల తర్వాత చాలా ఇబ్బందులకు గురైంది. ఇప్పుడు కూడా డెవలపింగ్ అనేది కనబడలేదు. దాని ద్వారా 2016 నుంచి కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి ఆకర్షితులు అయ్యాను, కానీ జాయిన్ అవ్వలేదు. ఇంకా 2018లో మన మినిస్టర్ అది మంత్రి గారు, ఇప్పుడు మంత్రి గారు ప్రస్తుతం విశ్వరూప్ గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు కాబట్టి అతను మంచి వ్యక్తి కాబట్టి అతని కోసం మేము జాయిన్ అయ్యాము. అతను ఇచ్చిన మాట మన ముఖ్యమంత్రి గారు ఎలా మాట తప్పరో, మా విశ్వరూప్ గారు కూడా అలాగే మాట తప్పరు. మా అమలాపురం అభివృద్ధి చెందుతుందని నేను 2018లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి నన్ను చాలా అత్యంత అభిమానంగా చూశారు. ఈ పార్టీలో ఏంటంటే కుల మత భేదం లేకుండా ఉంటుంది ఈ వైఎస్ఆర్ పార్టీ అంటే. సో దానివల్ల ఆ పార్టీని ఆకర్షితులయ్యి దాంట్లో జాయిన్ అయ్యాను. ఒక అమలాపురంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఏది కూడా కొన్ని వార్డులని పట్టించుకోలేదు. కొన్ని వార్డులని ఓటు బ్యాంకింగ్గా వాడుకుంది గత ప్రభుత్వాలు, అంటే రాజశేఖర రెడ్డి గారు కాకుండా మిగతా పార్టీస్. దానివల్ల మాకు నచ్చక మేము వైఎస్ఆర్ పార్టీకి ఇంకా ఆకర్షితులయ్యాం. మరియు మంత్రి విశ్వరూప్ గారు ఏది చెప్పినా కూడా అతని హయాంలో 2009లో అమలాపురం కొన్ని డెవలప్ అయింది, మళ్ళీ 2019లోనే డెవలప్ మొదలైంది. సో అతను కోసం మేము ఈ పార్టీలో జాయిన్ అయ్యాం. మీ కుటుంబానికి ఏదైనా రాజకీయ నేపథ్యం ఉందా? లేదు సార్, నాకు అతి చిన్న కుటుంబం మాదండి. మా ఫ్యామిలీ పెద్ద ఇంకా పూరు. నేను చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేలా తిరుగుతూ ఉంటాను. ప్లస్ ఏంటంటే మనకి సేవా దృక్పథం ఎక్కువ. నా కూడా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎదగాలని కోరుకునే వ్యక్తిని నేను. సో దీంతోపాటు మనకు కూడా ఇంకా రాజకీయ అండం ఉండాలని చెప్పి నేను మినిస్టర్ గారికి అభిమానం అయ్యాను. అతను అన్ని రకాలుగా అందరికన్నా ఎక్కువ పొజిషన్ ఇచ్చి నాకు ఈరోజు ఒక పొజిషన్లో కూర్చోబెట్టారు నన్ను. మామూలుగా అతి చిన్న వయసు నేను అమలాపురం మున్సిపల్ కౌన్సిల్లో, మరియు అమలాపురం మున్సిపాలిటీలో కూడా ఇన్ని సీట్లు గెలుపొందడం ఇదే మొదటిసారి. అపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా టీడీపీ ఉన్నప్పుడు ఎక్కువ సీట్లు 20 నుంచి 18 అలా వచ్చేది. మొట్టమొదటిసారి 19 సీట్ల దాకా ఈసారి వచ్చింది. నాకు సీట్ ఇవ్వడానికి కూడా కారణం చాలామంది చిన్న వయసు ఇలా ఎలా అన్నా కూడా మంత్రి గారు ఏం పట్టించుకోకుండా వెంకటేష్కి 8వ వార్డు ఇస్తున్నాను, అతను గెలిచి వస్తాడు అని చెప్పారు. అతను మాట నిలబెట్టుకున్నాను నేను. ఈరోజు మెయిన్ సమస్య ఏంటంటే ఒక 70 సంవత్సరాల నుంచి మాకు 8వ వార్డు ఉంది. నేను అయితే 8వ వార్డులో నేను పుట్టలేదు, నాది పక్క వార్డు అండి 10వ వార్డు. ఆ వార్డులో ఉండేవి ఎప్పుడు కూడా చెరువు అనేది మొత్తం ఒక 4-5 వార్డులు డ్రైన్స్ అన్నీ కూడా ఆ చెరువులోకి జనసంచారం ఉండే మధ్యలో టౌన్ మధ్యలో
ఆ డ్రైన్ అంతా కూడా ఒక చెరువులోకి నింపడం జరిగింది. అది ఒక 70 సంవత్సరాల క్రితం మంచినీటి చెరువు అది. ఆ చెరువులు పాడు చేస్తారు తప్ప ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేకపోయిందండి. అదే మెయిన్ సమస్య. ఆ సమస్య గురించి నేను మినిస్టర్ గారిని అడిగానండి. అది నీకు 3 నెలల్లో చేసి పెడతాను, నువ్వు పోటీ చేయి, నువ్వు గెలిచిరా అన్నారండి. అలాగే మేము అది నీకు ఇచ్చిన మాట ప్రకారం 8వ వార్డు ప్రజలు మనల్ని గెలిపించారు. అంటే కౌన్సిలర్గా 8వ వార్డు నుంచి గెలుపొందారు. తర్వాత జరిగిన పరిణామాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్గా మిమ్మల్ని ప్రత్యేకించి ఎన్నుకోవటానికి కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా అనుకోవచ్చు. అంటే కులం గురించి నేను మాట్లాడను సార్. ఏంటంటే మెయిన్ మంత్రి గారు అన్ని కులాలకి సమానంగా చూస్తారు. అతనికి కులం అనేది తెలియదండి. అతనికి కులం అనే మాట అతను నోట్లోంచి రాదు. అతను అందరికీ సమానంగా చేస్తారు. ఓటు వేసిన వారికి చేస్తారు, ఓటు వేయని వారికి చేస్తారు. మీరు అపోజిషన్ ఒక మా వైఎస్ఆర్ పార్టీ కాదు ఇంకో పార్టీ వాళ్ళు వెళ్ళి కూడా అతను సమస్య తరిగితే వెంటనే లెటర్ ఇచ్చి వెళ్ళి అతనికి ఫోన్ చేసి ఆ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి వర్క్ చేయండి అని చెప్తారు తప్ప అతను నాకు ఓటు వేయలేదు, ఇతను నాకు ఓటు వేయలేదు అని వ్యక్తి కాదండి. అది ఇవాళ స్టేట్లో నెంబర్ 1 మినిస్టర్ అండి ఇతను. ఇతను ఇతనికి ఆకర్షితులు అయ్యి మేము లైఫ్ లాంగ్ అతనికి రుణపడి ఉంటాం మేము. అంత మంచి వ్యక్తి, అతని కోసం మేము ఈ పార్టీలో ఉన్నాం. అంటే కేవలం మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం మీరు కష్టపడిన పనితీరు ఇవన్నీ చూసిన తర్వాతే మీకు అవకాశం వచ్చిందంటారు? అంటే నాకు పోస్ట్ నుంచి నేను మనిషి గారు అభిమానండి. అతను ఏం చెప్పలేదు నన్ను ఇచ్చేయమని. మాకు మేము ఎప్పుడు కూడా మా పార్టీ బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు ఇంకా మినిస్టర్ గారికి అభిమానులుగా పొందాలి. అమలాపూర్లో కొద్దిగా క్యాస్ట్ వేజ్ ఫీలింగ్స్ ఉన్నాయండి కొన్ని పార్టీస్. ఆ పార్టీస్ చేసిన ఎలిగేషన్స్ వల్ల కొద్ది విభజన జరిగింది అమలాపూర్లో. ఆ విభజన అనేది ఉండకుండా ఎప్పటికీ కూడా ఒకటే ఉండాలి. ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీ లేకపోయినా కుల మతాలు భేదం లేకుండా ఉండాలని చెప్పేసి మంత్రి గారే సరైన వ్యక్తి అని చెప్పి మనకి వైఎస్ఆర్ పార్టీకి మేము సపోర్ట్ చేసి మేము అతనికి విషయంలో నిలబడి ఉన్నాం. ఈరోజు కేవలం కులం మతం అనేది కాకుండా అతను ఇచ్చారు అతి చిన్న వయసు అండి అది. ఇవాళ నేను గెలిచిన వాళ్ళు జెంట్స్లో ఓసీలో కాపు క్యాస్ట్లో నేను ఒకనే. నాకు నాకే కాదు ఎవరికైనా ఇవ్వచ్చండి. ఇప్పుడు చైర్మన్ బీసీ అయితే ఎస్సీకి ఇవ్వచ్చు వైస్ చైర్మన్, తప్పులేదండి. అయినా కూడా నాకు ఇచ్చారంటే అతను కుల ఫీలింగ్ అనుకోవచ్చో ఏదనుకోవచ్చో కానండి, కానీ నా వంతు క్యాస్ట్ ఫీలింగ్ కాకుండా కాపులకి న్యాయం చేశారండి అతను. వైస్ చైర్మన్ ఇచ్చారు. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎడ్యుకేషన్ అది ఇంటర్ వరకు చదివానండి, డిగ్రీ డిస్కంటిన్యూ అండి. ఆ తర్వాత? తర్వాత చిన్న చిన్న బిజినెస్ అనేది సైట్లు కొనుక్కోవడం అమ్ముకోవడం ఆ టైపు చేసుకుని ఉండండి. చిన్న చిన్న ప్రస్తుతానికి లేఅవుట్స్ చేస్తున్నామండి అంతే. ఆ లేఅవుట్స్ బిజినెస్ మా ఫ్రెండ్స్ అందరూ చూసుకుంటారండి. మేము మెయిన్ ఏంటంటే అమలాపూర్లో ఫస్ట్ నుంచి కూడా ఒక క్యాస్ట్ ఒక పార్టీకి అందించేశారండి. అది ఇప్పటికీ తలపడుతుంది. అది ఉండకూడదని కొంతమంది వ్యక్తుల్లో నేను జాయిన్ అయ్యాను. ఎప్పుడు కూడా కాపులు అనేది ఒక పార్టీ, ఇక్కడ బీసీ అనేది ఒక పార్టీ అనే ఫీలింగ్ ఉండేది అమలాపూర్లో. ఆ టైప్ ఫీలింగ్ ఉండకూడదని మినిస్టర్ గారు ఫీలింగ్ ఓటు వేసిన అయిపోయినా అందరిని కలిపి ఉండాలని ఫీలింగ్ అవుతుందండి. దానివల్ల మేము కూడా ఇవాళ వైసీపీ పార్టీలో ఉన్నాం. నాతో పాటు తర్వాత ఒక మొన్నే ఒక 9 వార్డులో పొడి చేసిన ఒక వ్యక్తి, అతను దూడల పని, అతను చిన్న తక్కువ మీదటి ఓడిపోయాడు. అతను కూడా ఇది ఆకర్షితులు అయ్యి ఆ పార్టీకి జాయిన్ అయ్యాడు. అంతకుముందు అతను కూడా జనసేనలో ఉన్నాడు, అయినా కూడా ఈ పార్టీకి జాయిన్ అయ్యాడు. కేవలం మినిస్టర్ గారు, మంత్రి గారు. మంత్రి గారు అంటే మాకు అసలు అతను ఒక కులం అనేది కనబడదు, మొత్తం అనేది కనబడదండి, ఏం కనబడదు డైరెక్ట్ అండి. ముఖ్యంగా మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అనుకోవడం ముఖ్యమైన కారణం ఏంటి? లేదా మీరు ఎవరినైనా ఇన్స్పైర్ అవ్వడం ద్వారా? ఇన్స్పైర్ అవ్వడం అంటే మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం అమలాపూర్లో రాజకీయం. ఎప్పుడు కూడా ఎలక్షన్ టైంలో వచ్చి వార్డుల్లో కుర్రోల్ని రచ్చుకుంటేవారండి. ఇప్పుడు ఏం లేదురా మన పార్టీ ఇది, మేము ఎలా చేయాలి అలా చేయాలని చెప్పేసి క్యాస్ట్ బేస్డ్ ఫీలింగ్ ఒక బ్యాక్ పార్టీస్ వెళ్ళిపోయినాయి. ఆ పార్టీస్ ఇంక రావకూడదని ఆ పార్టీస్ కుల ఫీలింగ్ రెచ్చగొట్టి వార్డులో తిరిగి రెచ్చుకుంటేవారండి. దానివల్ల కొన్ని వార్డ్స్ ఉన్నాయండి మాకు. ఆ వార్డ్స్ ఇప్పుడు కూడా మాకు తెలియదండి చిన్న కుర్రోళ్ళు. వాళ్ళు ఏం చెప్తే జెండా తిరిగే వాళ్ళు అంతే అవతల శత్రువ అన్న టైపు క్రియేషన్ చేసేవారండి. పాత పార్టీస్, కాంగ్రెస్ కాదండి, పాత పార్టీస్, మిగతా పార్టీస్. దానివల్ల చూసాం మేము కూడా మెచ్యూర్ అయ్యాం. వయసు పెరిగింది, పెరిగినప్పుడు మాకు అర్థమైంది ఇది కరెక్ట్ కాదు, మనం ఎలా ఉంటాం, మనం అందరం కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే మనం అన్ని కులాలతో తిరిగి ఉండాలి. అన్ని కులాలతో కలిసి ఉంటేనే అది రాజకీయం. అంతే తప్ప ఒక కులంతో వెళ్తే మాత్రం అది కరెక్ట్ కాదు అన్న ఫీలింగ్తోనే మేము వైఎస్ఆర్ పార్టీలు జాయిన్ అయ్యండి. నాకు రాజకీయంగా ఎవరూ ప్రోత్సహించలేదు. కానీ ప్రతిసారి కూడా రాజకీయంగా కాకుండా ఒక కొడుకుల మంత్రి గారు నన్ను ఎప్పుడు కూడా ముందుకి ఉంచుతున్నారు. నువ్వు అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలి అన్ని రకాలుగా నాకు చెప్తూ ఉంటారండి. నాకు
మెయిన్ ఏంటంటే అమలాపురంలో కొన్ని వార్డ్స్ ఉన్నాయండి. ఆ వార్డ్స్ అన్ని కూడా డెవలప్ అవ్వడం మాకు. ఒక పార్టీ నడితే ఒక పక్క డెవలప్ అవుతుంది, ఒక పార్టీ నడితే ఒక పక్క డెవలప్ అవుతుంది. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఈ మా వైఎస్ఆర్ పార్టీ నగ్గాక 8 వార్డులో 70 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం మున్సిపాలిటీలో పాగా వేసింది. మీకంటే ముందు గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అమలాపురంలో ఏ మేర అభివృద్ధి జరిగిందంటారు? అదే అమలాపురంలో అంటే ప్రజలు పట్టించుకోలేదండి. అది అరే మీడియాకి ఇట్లా కర్మడి పనులు తప్ప ఏం చేయలేదండి. మా ప్రభుత్వం అయితే మీడియాకి కర్మడి అవసరం లేదండి, పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం పెయింట్లో ఉండేదో అవి జెండాలు ఇవి కట్టడం అయ్యే తప్పండి, ప్రజలకు అయితే ఉపయోగపడితే ఏం చేయలేదండి. మెయిన్ డ్రైన్స్ అండి, వాటర్ లైన్స్ కూడా వాళ్ళు చేసేప్పుడు అంత మెజార్టీ ఉంది, అంత గవర్నమెంట్ ఉంది, రాష్ట్రం కలిసి ఉంది, అయినా కూడా చేయలేకపోయారండి వాళ్ళు. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఏదోలాగా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మా మంత్రి గారు చేస్తున్నారండి. అదండి మెయిన్. ఇప్పుడు అయితే మాకు అన్ని వర్కులు జరుగుతున్నాయండి, స్లో స్లోగా జరుగుతున్నాయి. అన్నీ ఒకే రోజు అవ్వాలంటే అవ్వో. ఆల్రెడీ మేము 5 మంత్స్ అయిందండి కౌన్సిల్ మొదలై అమలాపురం మున్సిపాలిటీ ఇంచుమించు 2 ఇయర్స్ దాకా అసలు కౌన్సిల్ లేదండి. 2 ఇయర్స్ కౌన్సిల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిందండి అది అమలాపురం. ఇప్పుడు రోడ్స్ అంటారా, రోడ్స్ అనేది మాది తప్పు కదండి. ఇది గత ప్రభుత్వం చేయవలసిన పని చేయలేదండి. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారండి. అది ఇప్పటికి కూడా మాకు ఆర్మీ వాళ్ళు వాళ్ళ టైమింగ్ బట్టి వాళ్ళు రోడ్స్ వేస్తారండి. ఆ సమస్య ఏంటంటే ప్రజలకి అవగాహన లేక ఇప్పుడు మా ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఇంకో 3 మంత్స్లో అన్ని క్లియర్ అప్ అయిపోతాయి, రోడ్స్ అన్నీ క్లియర్ అప్ అయిపోతాయి. ఇప్పటికే 5 నెలల కాలం ముగిసింది పాలకవర్గం ఏర్పడి. ఈ 5 నెలల కాలంలో ఇటీవల జరిగినటువంటి కొన్ని కౌన్సిల్ సమావేశాల్లో సొంత పార్టీ అంటే మీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లే కౌన్సిల్ సమావేశాల్లో స్థానికంగా అంటే అమలాపురం పట్టణంలో రోడ్లు కానివ్వండి, పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రధానమైన సమస్యలుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అది అసంతృప్తి కాదండి, ప్రజల తరపున అది అదేమి ఆరోపణలు కాదండి. కొంతమంది అధికారుల వల్ల మా ప్రభుత్వానికి చెడపేరు వస్తుందండి. అధికారులు సరిగ్గా పని చేయడం వల్ల ఇప్పుడు మేము అధికారులను మా ప్రభుత్వం ఏమండి, మేము అధికారులు మేమేం తిడతాం చెప్పండి. అలా చేయట్లేదు. దానివల్ల ఇలాంటి మీటింగ్లో అడగడం వచ్చింది తప్పండి, తర్వాత తర్వాత అంతా మారుతుందండి. ఇప్పుడు వీళ్ళు కొన్ని కొన్ని వర్కులు చేయట్లేదండి. ఇప్పుడు ఇన్నాళ్ళ కొన్ని మంది అధికారులు ఉండేవారు, దాని కింద సబ్లీజ్ కింద సెక్రటరీస్ వాలంటీర్స్ వీళ్ళందరూ వచ్చారండి. ఇంతమంది జనాభా మీద ఒకళ్ళ మీద నట్టలేదండి. అది కొద్దీ దాన్ని సమన్వయం చేస్తూ ఉన్నది అంతాను. అన్నీ క్లియర్ అవుతాయండి. దానివల్ల ప్రతిపక్షంలో కాకుండా మా వాళ్ళు ప్రతిపక్షం రేపు మాట్లాడినట్టు మీడియాలో చెప్తున్నారు కదండి. కాదండి, అడిగారు అంతే. ఈ వార్డులు ఎలా జరుగుతుంది, ఆ వార్డులు ఎలా జరుగుతుంది, మన గవర్నమెంట్ కదా బ్యాడ్ రాకూడదు మన ప్రభుత్వానికి అని చెప్పి అడిగారు అంతే తప్పండి. అదేమి తప్పుడు ఆరోపణలు ఏమీ లేవు. మీ వార్డులో అంటే మీరు పోటీ చేసిన వార్డులో స్థానికంగా మీకు సంబంధించినటువంటి ఒక చెరువు ఆ సమస్యని దానిని ఎలివేట్ చేసి ఆ సమస్య పరిష్కారం దిశగా మీరు పోరాడే సమయంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చారని తెలుసు. అదేండి, ఇప్పుడు నేను మినిస్టర్ గారి దగ్గరికి 2018 నుంచి టచ్లో ఉన్నానండి. అతను 2019 ఎలక్షన్లో కూడా అలాగే కూడా తిరిగానండి. అప్పుడు కూడా నేను నాకు కౌన్సిలర్ ఇమ్మని అని ఏమని అడగలేదండి. సార్ ఏమన్నానంటే నువ్వు ఒక వార్డు చూసుకో పోటీ చేస్తావంటే నేనేమన్నానంటే అసలు ఈ వార్డులో వైసీపీ అనేది నగ్గదండి, గెలవదు 8వ వార్డులో. అలాంటి వార్డులో పోటీ చేస్తానని చెప్పానండి. చాలామంది కొంతమంది తెలియని వ్యక్తులు ఓడిపోతారు ఈ అన్నారు కానీ ఆ వార్డు ప్రజలకి మాటిచ్చాను మేము. మీకు ఈ రోడ్స్ ఉన్నాయి, ఒక 3 రోడ్లు ఉన్నాయండి, ప్లస్ చెరువు. ఆ చెరువు అనేది మెయిన్ సమస్య అండి. ఒక 5-6 వార్డులకి మెయిన్ సమస్య, అవుట్లెట్స్ లేవు డ్రైన్ అక్కడ. ఇప్పుడు మేము అది ఆ సమస్య క్లియర్ అవుతే నేను కన్ఫామ్గా నేను చేస్తానండి అని మినిస్టర్ గారు అంటే నువ్వు ఏది చెప్తే అది చేస్తాను నీకు ప్రజలకి, ఆ ప్రజలందరికీ హామీ ఇచ్చే నువ్వు అన్నారండి. దానివల్ల నేను పొడి చేశాను. అందులో ఆల్రెడీ ఒక రోడ్డు వేసామండి. ఇంకో రోడ్డు అవ్వడానికి కొద్ది స్థానికంగా వాళ్ళ సమస్యలు ఉన్నాయండి, అంటే ఆ సైట్ సమస్యలు ఉన్నాయండి. రోడ్ వేయడం మేము రెడీగా ఉన్నాను, మా కాంట్రాక్టర్లు అందరూ రెడీగా ఉన్నారు. అక్కడ కొంతమంది ఆలకాలకి సరిహద్దు సివిల్ మ్యాటర్స్ ఉండడం వల్ల రోడ్డు ఆగిందండి. మాకైతే అభివృద్ధి పనులు ఏమాత్రం ఆటంకం లేదు అమలాపురంలో. మా వార్డు చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే 8వ వార్డు డ్రైన్ కూడా మొన్న శాంక్షన్ చేశారండి. 9,70,000 2వ వార్డు నుంచి 3వ వార్డు నుంచి 4వ వార్డు నుంచి వచ్చే అవుట్లెట్ అంతా కూడా మా వార్డులోంచి వెళ్తుందండి. అది మేజర్ డ్రైన్ అండి. వీళ్ళు గత ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇటుకలతో అటులతో కట్టారండి, అది కూలిపోయిందండి. అక్కడ వాటర్ ఎప్పుడైనా వర్షం వస్తే ఆ వాటర్ అంతా వచ్చి మా వార్డులు మునిగిపోతుందండి. అలాంటి సమస్య కూడా మేము ఈ మధ్యన క్లియర్ చేసి అవుట్లెట్ పెట్టామండి. అది మాకు చాలా బాగా చేశారు మున్సిపాలిటీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చెరువు వర్క్ కూడా మొదలెట్టేసాం. మినిస్టర్ గారు మాటిచ్చారు ఎలక్షన్ క్యాన్వాసింగ్లో, మీకు 3 నెలల్లో మీకు మాటిచ్చాం చేస్తామన్నారండి. అలాగే వచ్చి 3 నెలల్లో ఇంకా ఒక రోజు
లేట్ అవ్వకుండా వచ్చి శంకుస్థాపన చేశారండి. వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందండి, చాలా స్పీడ్గా అవుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు కావాలతో ఒకసారి చూడొచ్చు చెరువు. భవిష్యత్తులో అమలాపురం పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దామనే ప్రణాళిక ఉంది మీ దగ్గర? అమలాపురం మెయిన్ సమస్య అండి రోడ్స్, ట్రాఫిక్స్ అండి, అండ్ శానిటేషన్, వాటర్ అండి మెయిన్ సమస్య ఇదండి. ఇది ఇది మెయిన్ సమస్య. ఇది అన్నీ క్లియర్ అవ్వాలంటే మనం పన్నులు కట్టాలండి, ట్యాక్సులు కట్టాలి. అది పన్నులు పెంచేటప్పటికి కొన్ని ప్రతిపక్షాలు అవసరం లేని గోళ ఏం చేస్తున్నాయండి. ఏదైనా కూడా ఇప్పుడే కదండి బ్రిటిష్ వారి ప్రభుత్వం నుంచి కూడా పన్ను కడితేనే మనం ఇచ్చిన పన్నుతోనే మన మన అభివృద్ధి చెందుతాం. మనం మన పన్ను మనకే ఉపయోగపడుతుందండి. అది అది తెలియక ప్రజలు పన్ను పెంచుతారు ఏం చెప్పి పెడతారు తప్పండి. మనకి పన్నులు కరెక్ట్ కడితే, ఈ ట్యాక్సులు ఏం కడితే ఇవన్నీ కూడా సమస్యలు క్లియర్ అవుతాయండి. మెయిన్ సమస్య ఏంటంటే మనం రెండు రాష్ట్రాలు విడిపోవడం వల్ల మనకి మెయిన్ సమస్య అయిపోయిందండి. మనకి ఆదాయం లేదు, సరైన ఆదాయం. అమలాపురం మున్సిపాలిటీ కూడా అన్నీ డెవలప్ చేస్తామండి. ఇంకో వన్ ఇయర్లో అన్నీ క్లియర్ అప్పండి, అన్నీ క్లియర్ అవుతాయండి. మంత్రి గారు హామీ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే బైపాస్ రోడ్స్ కూడా శాంక్షన్ చేశారండి మొన్నే. మన సావరం బైపాస్ రోడ్డు ఎన్ని ప్రభుత్వాలు వేసినా కూడా పోతుందండి. మొన్నే ఒక సగం 18 కోట్లు శాంక్షన్ చేశారండి సీసీ రోడ్డు, ఇంకో సగం 18 కోట్లండి. ఇంకా అది ఒక 100 ఏళ్ళు దాకా కూడా రోడ్డు పోదండి. అలాంటి రోడ్స్ వేస్తున్నారండి. మళ్ళీ నడిపూడి కూడా బైపాస్లు కూడా బాగా శాంక్షన్ చేశారండి మంత్రి గారు. ఇంకా డెవలప్ అవుతుంది. మనకి మెయిన్ పనులు కట్టాలండి, ప్రజలకు అవగాహన. ఇప్పుడు క్లాప్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారండి సీఎం గారు. అది 15 ఆగస్టు లాంచ్ అవుతుంది. ఆల్రెడీ 8 జూలై అవ్వాలండి, అది కొద్ది పోస్ట్ పోన్ అయిందండి. క్లాప్ ఆంధ్రప్రదేశ్ అంటే జనాలకు అవగాహన లేదండి. అది అదేంటంటే ఇప్పుడు మామూలు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తి ఇవ్వాలంటే అది పెద్ద భారం అయిపోయిందండి. మా మున్సిపాలిటీకి ఆదాయం లేదండి. ఆదాయం లేకపోవడం వల్ల ఈ ప్రోగ్రామ్ మాకు బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఈ ప్రోగ్రామ్ వల్ల అదే తక్కువ అమౌంట్ పెట్టారండి, అది పెద్ద భారం కాదు. ఈ ప్రతిపక్షాలు ఏంటంటే అదేదో పెద్ద భూతత్వంలో చూపుతున్నారండి దాన్ని. దానివల్ల ప్రజలకు అర్థమవట్లేదు. ఇప్పుడు రాజమండ్రి కానీ కాకినాడ కానీ కొన్ని సిటీస్ ఉన్నాయండి, మున్సిపాలిటీస్ ఉన్నాయి. మున్సిపాలిటీస్ ఎంత డెవలప్ అయినా అమలాపురం కూడా ఇంచుమించు 1954లో ఎప్పుడు అయిందండి ఇది. నాకు అటిట్యూడ్లో అయింది మున్సిపాలిటీ అప్పటి నుంచి కూడా ఇలాగే ఉందండి. దీన్ని అవ్వడం కారణం ఒక కుల ఫీలింగ్లు, ఒక ఏరియా డెవలప్ అవ్వకూడదని, ఒక ఏరియా డెవలప్ అవ్వకూడదని పెట్టారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అలా లేదండి. ఈరోజు ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి వార్డులో పడుతున్నాయండి. నా వార్డులో ఇంచుమించు ఓసీలో అందరికీ పడుతుందండి. ఈబీసీ రిజర్వేషన్ కూడా పెట్టారండి. ఇవన్నీ డెవలప్ అయిందండి. బీసీకి, వైఎస్ఆర్ చేయుత, ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయండి, డెవలప్ అవుతుందండి. మెయిన్ ఏంటంటే పన్నులు కట్టాలండి, పన్నులు కట్టాలి. ప్లస్ రూల్స్ పాటించాలండి ప్రజలు కూడా. మనం ప్రజలు మనం సరిగ్గా లేకుండా మనం డెవలప్ చేయాలంటే అది అవి అవగాహన కాదు. మెయిన్ ట్రాఫిక్ రూల్స్ అండి. ఈ రోడ్స్ అన్ని డెవలప్ చేయాలంటే మాకు ఆదాయం కావాలి. ఆదాయం కావాలంటే ట్యాక్స్ కట్టాలండి. ఈ ట్యాక్స్లు కూడా ఇటీవల ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆస్తి పన్ను పెంచడం కానివ్వండి లేదా చెత్త పైన పన్ను సేకరించడం కానివ్వండి, వీటి మీద మాత్రం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఇవి తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరి దీని గురించి మీ స్పందన ఏంటి? ఇది మీకు చెత్త పన్ను అనేదండి చాలా ఎక్కువ కదండి, అది పెద్ద అమౌంటే కదండి. అది ఇప్పుడు ఆల్రెడీ ట్యాక్స్ 600 ఉన్నది, ఒక 60 రూపాయలు పెంచారండి. అది అవగాహన ప్రజల్లోకి మేము పంపిస్తామండి. వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ప్రజల వ్యతిరేకత కాదండి, ప్రతిపక్షాల వ్యతిరేకత అండి ఇది. అంతే తప్ప వాళ్ళ పార్టీలు మనుగడ కోసం మేము ఏదేసి నిందలండి ఇది. ఆల్రెడీ పన్ను అనేది చాలా తక్కువ అండి. మహారాష్ట్ర, కర్ణాటకలో ఇంచుమించు 60% పన్ను పెంచారు. మన 0.15% పెంచుతుందా పన్ను? అది పెద్ద భారమే కదండి. అది అది కావాలంటే మీరు ప్రజలు ఒక నెట్లో కొట్టుకుంటూ తెలుస్తుంది కర్ణాటక, మహారాష్ట్ర ఎలా డెవలప్ అయిందండి. ఈ పన్నులు కట్టడం వల్ల మనం ఎక్కడ చూసినా రోడ్లు ఎంత క్లీన్గా ఉంటుందండి, ఎంత బాగుంటుంది. మనం అలా చేసుకోవాలంటే మన పన్నులు కట్టాలి. మన ఆదాయం బట్టే మన అభివృద్ధి ఉంటుందండి. మనం ట్యాక్స్ కట్టకుండా ఏం కట్టకుండా గవర్నమెంటే చేసేది, అన్నీ చేసేయాలంటే గవర్నమెంట్ ఎంతవరకు చేయగలదండి? మన గవర్నమెంట్ ఏంటంటే రాష్ట్రం ఉండిపోయింది. రాష్ట్రం ఉండిపోకపోతే మనకి బాధ లేదండి, మెయిన్ సమస్య అదండి. వ్యతిరేకత అనేది ఏం లేదండి ప్రతిపక్షాల పార్టీలది. అది ప్రజల్లో వ్యతిరేకత ఉండదు, అలవాటు అవుతుందండి. ఇప్పుడు ఒక ఇంటికి 3 డస్ట్బిన్లు ఇస్తున్నామండి. అది ప్రైవేట్ కాంట్రాక్టర్ చేస్తారండి. అది అతను అతను వచ్చి డైలీ వచ్చి అది పట్టుకెళ్తాడు. అది పట్టుకెళ్ళి బయట ఎక్కడో ఏరియా పెడతాడండి. ఇప్పుడు మా మున్సిపాలిటీ కూడా పనిచేస్తుందండి, డ్రైన్స్ అన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఒకళ్ళు చేయడం అంటే వీళ్ళకి ఆదాయం ఇది సరిపోవట్లేదండి. మాకు వచ్చే ఆదాయం 1 రూపాయి అవుతాయి, 100 రూపాయలకి వచ్చేవుతుంది మున్సిపాలిటీలో, అమలాపూర్లో. అలాంటప్పుడు మనం అభివృద్ధి అనేది చాలా కష్టం ఉండదు, భవిష్యత్తులో కూడా ఇబ్బంది. ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్లే అభివృద్ధి జరుగుతుంది, అది మా నమ్మకం. ఇంకోటి ఏంటంటే ప్రజలను ఇబ్బంది పెడదామని మాత్రం కాదు, మా మంత్రి గారు కూడా చాలా వరకు ఇంకా ఈ 0.15 కూడా తగ్గిందో అని చెప్పి ఆలోచనలు ఉన్నారు. అది జరుగుతుందో లేదో కానీ ప్రజలకు మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేదు. ప్రతిపక్షాలు వాళ్ళ పార్టీలని మన వాళ్ళని కాపాడుకోవడం కోసం మాత్రమే వ్యతిరేకత. ప్రజల్లో అయితే వ్యతిరేకత లేదండి.
మీ హౌస్ మీ క్లీనింగ్ చేస్తా ఉంటే ఇబ్బంది ఏముందండి ఇప్పుడు మన ఇంట్లో వర్క్ చేయించుకుంటాం ఒక పర్మిషన్ పెట్టుకుంటాం అలా మన చెత్త పట్టుకెళ్ళడానికి ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ పెడతాం అది కూడా ఏంటంటే రీసైక్లింగ్ వెళ్ళిపోద్దండి అది బయటికి వెళ్ళిపోద్దండి అది డెవలపింగ్ అండి మనకి ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఉండదు ఆ టైప్ కార్యక్రమం అది క్లాప్ ఆంధ్రప్రదేశ్ అనే చేతి ఒకసారి అవగాహన రావాలండి ఆగస్టు 15 నుంచి ఎప్పుడు పెడుతున్నారండి అది అవగాహన వస్తుంది అది పెద్ద భారం కాదండి పొన్ను అనేది పాత పొన్ను అలా రన్ అవుతుందండి ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వాల్యూ పెరిగినాయి కదా ఇప్పుడు మీరు ఒక సైట్ కొన్నారనుకో దాన్ని బట్టి పొన్ను పడుతుంది అది ఎప్పటి నుంచి రన్ అవుతుంది అదేం కొత్త ఏం కదండి పర్సంటేజ్ అనేది 0.15 అండి రెసిడెన్షియల్ ఏరియాకి అదే కమర్షియల్ ఏరియాకి 0.30 అండి అది పెద్ద భారమే కాదండి అది అదేంటంటే అయితే ప్రతిపక్ష పార్టీలు దీన్ని హైలైట్ చేసుకుని వాళ్ళు బతకడం కోసం వాళ్ళ పార్టీ మనుగడ కోసం చేస్తారు తప్ప దీంట్లో ఏమాత్రం లేదు ఇప్పటి వరకు ఈ 5 నెలల కాలంలో కొత్త పాలక వర్గానికి ఎంతవరకు నిధులు మంజూరయ్యాయి అమలాపురం మున్సిపాలిటీ పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు అవడానికండి మీ కౌన్సిల్ ఎక్కినప్పటికీ 14 పాయింట్స్ అయిపోయిందండి ఫండ్ నిధులు ఇంకా అసలు మంజూరు అవ్వలేదండి ఇంకా 15 పాయింట్స్ రావాలండి 15 పాయింట్స్ ఇప్పుడు నిధులు మంజూరు అవ్వాలంటే ఆల్రెడీ పన్ను చూస్తారా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీ పన్ను ఆమోదించాలండి మాకు ఆల్రెడీ స్టేట్లో అన్ని మున్సిపాలిటీలు ఆమోదించేసినాయండి కేవలం మా మున్సిపాలిటీ ఒకటే 1 మంత్ లేట్ అయింది 1 మంత్ లేట్ అవడం కారణం ప్రతిపక్షాలు చేసిన వాగ్వాదం అల్లరలు అట్ల వల్లే ఆగిపోయిందండి మేము మొన్న ఆమోదించామండి ఇప్పుడు మాకు 15 పాయింట్స్ వస్తుందండి అక్కడి నుంచి మాకు నిధులు స్పీడ్గా వస్తాయండి పైనుంచి వస్తాయి 15 పాయింట్స్ రిలీజ్ అవ్వాలంటే మాకు పన్ను ట్యాక్స్ కట్టాలండి ఈ ట్యాక్స్లు పెంచమని పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందండి ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నారు తప్ప ప్రతి స్టేట్లో ఉంటుందండి ఇది దీన్ని కొద్ది అవగాహన ప్రజల్లోకి వెళ్ళాలండి అది అవగాహన తెలుస్తుంది ప్రజల్లోకి మేము చెప్తాం కూడా అండి త్వరలో కొత్త పాలక వర్గం ఏర్పడేటప్పుడు స్థానికంగా మంత్రి విశ్వరూప్ గారు అమలాపురం పట్టణాన్ని ఒక సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన ఒక ప్రణాళిక దానికి కావాల్సినటువంటి నిధుల మంజూరుకి సంబంధించి కొత్త పాలక వర్గానికి హామీ ఇచ్చారని తెలిసింది అదేంటి మెయిన్ వాటర్ సొల్యూషన్ చెప్పారండి దౌలేసర్ నుంచి 45 కోట్లతో డైరెక్ట్గా మనకి సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మనకి ఇక్కడికి వాటర్ వచ్చేలాగా ప్రాబ్లం క్లియర్ చేస్తాను సీఎం గారితో మాట్లాడుతున్నారండి అది ఒకటి అవుతుందండి ఇంకో అభివృద్ధి అనేది ఏంటంటే మీకు ఇలాగ వేమవరం నుంచి రావులపాలెం దాకా రోడ్డు ఎక్స్టెన్షన్ చేసండి అది శాంక్షన్ చేస్తున్నారండి ఇప్పుడు అది అదే ముక్తేశ్వరం టు అదే వేమవరం టు ముక్తేశ్వరం అండ్ కొత్తపేట రావులపాలెం అక్కడ దాకా కూడా రోడ్డు శాంక్షన్ చేస్తున్నారండి ఇప్పుడు ఆ రోడ్డు శాంక్షన్ చేస్తే మాకు అమలాపురం సమస్యలన్నీ క్లియర్ అప్పండి టౌన్ మెయిన్ రోడ్డు అంటే ఆర్ఎంబి రోడ్డు అండి ఇది మీ మున్సిపాలిటీ మేము ముట్టుకోకూడదండి దీన్ని మా నిధులు మీ మున్సిపాలిటీ నిధులు మీ ఆర్ఎండి పెట్టకూడదు గత ప్రభుత్వం అయితే మున్సిపాలిటీ నిధులు ఇష్టం వచ్చినట్టు వచ్చి పడేయారండి మధ్యలో డివైడర్లు కట్టడం వాళ్ళ ఇష్టం వచ్చిన పెయింట్ వేయటం మున్సిపాలిటీ నిధులు అంటే 0 నిల్లు అండి మేము మేము వచ్చినప్పటికీ నిల్లో ఉందండి అంటే గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో గత పాలక వర్గం అభివృద్ధి పనుల పేరుతోటి బినామీ కాంట్రాక్టర్లకి లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వటం ద్వారానే అభివృద్ధి కుంటుపడింది అంటారా అదే నాకు పెద్ద ఇంకా నేను పెద్ద సీనియర్ రాజకీయ వ్యక్తిని కాదు కాబట్టి అండి జరిగిందని ఆ ప్రతిపక్షంలో అప్పుల్లో పేపర్లు వేసుకునేవారండి ఈ పవర్ క్లీ స్కామ్ జరిగింది ఇందులో ఇక్కడ జరిగింది ఇవి చెప్పుకునేవారండి మాకు తెలీదు అది దాని గురించి తెలుసుకుంటాను త్వరలో తెలుసుకుంటాను ఎక్కడ అవినీతి జరిగిందో దాన్ని ఏమన్నా అవినీతి ఉంటే దాని ప్రకారం చర్యలు ఉంటాయండి కన్ఫర్మ్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు దాదాపుగా సంక్షేమ పథకాలన్నీ సచివాలయ వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి కానీ సచివాలయ వ్యవస్థలో ఇటీవల కాలంలో వాలంటీర్ల పనితీరుపై చాలా చోట్ల వివిధ రకాల ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి సంక్షేమ పథకాలు శాంక్షన్ అయ్యేటప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వటం లేదా వారికి ఇష్టం లేని వాళ్ళని పథకానికి అనర్హులుగా చూపించడం ఇటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయా లేదు లేదండి ఈ సమస్య అనేదండి మీకు ఎవరు అర్హులు వాళ్ళు కన్ఫామ్గా వస్తుందండి దాంట్లో ఎవరో అడ్డు చెప్పినా ఒక మంత్రి చెప్పినా కూడా ఆగదండి అది అంతా కూడా ఆన్లైన్ అండి ఇది వాళ్ళ ఆధార్ కార్డు చూసుకుంటారు వాళ్ళు రేషన్ కార్డు చూసుకుంటారు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉందో లేదో చూసుకుంటారు ఆ రకంగా వస్తుంది తప్ప ఎక్కడ ఆగినట్టు మా దృష్టిలో రాలేదు ఒకవేళ వచ్చినా దాన్ని సరి చేసుకుంటారండి వాలంటీర్లు సరి చేసుకుంటారు తప్ప దాని మీద రాజకీయ ఒత్తిళ్ళు అనేది ఉండదండి అది మాత్రం కన్ఫామ్ అంటే వాలంటీర్ వ్యవస్థ పైన మొదట్లో వాలంటీర్ వ్యవస్థ మొదలైనప్పటికీ ఇప్పటికీ కొంతమేర ప్రజల్లో వాలంటీర్లపై కొంత వ్యతిరేకత అంటూ కనిపిస్తుంది
వాలంటీర్స్ అనేది లేకపోతే అసలు ఇప్పుడు లేదండి. ఇంకా అసలు చాలా ఇబ్బందులకు గురవుతారు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఆర్డీ ఆఫీస్లో డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఈరోజు ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నారండి. ఒక పెన్షన్ కావాలంటే ఒక లైన్లో ఉండేవారు టీడీపీ గవర్నమెంట్లో, ఒక ఎక్కడ గుడి దగ్గర అక్కడ ఉంటే లేడీస్ వాళ్ళ గౌరవం పోయినా కూడా వెళ్ళి అలా నుంచి లైన్లో నుంచో పెట్టి పెన్షన్ ఇచ్చేవారండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆరు అవ్వకుండా పెన్షన్ ఇస్తున్నారండి. మనం వాలంటీర్ల ద్వారా వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో ప్రతి వారం వెళ్ళి తెలుసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఏంటి సమస్యలు, ఒక సర్టిఫికేట్స్ కావాలా, బర్త్ సర్టిఫికేట్స్ కావాలా, ఏం జరుగుతుంది. ఒకవేళ ఈ కోవిడ్ టైంలో కూడా, కోవిడ్ వచ్చినా కూడా వాలంటీర్స్ చూసుకున్నారండి. ఇంకా చెప్పాలంటే మొత్తం అన్ని ట్యాక్సులు వసూలు చేయడం కానీ వాలంటీర్స్ అవుతే, వాలంటీర్స్ అనేది లేకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా వెనకబడిపోతుందండి. ఈ వ్యవస్థ తీసుకురావడం ముఖ్యమంత్రి గారు చాలా మంచి పని చేశారు, మాకు చాలా అదృష్టం ఉండదు. మంత్రి విశ్వరూప్ గారు మీ రాజకీయ గురువు అని భావించవచ్చా? అవునండి, తండ్రి కూడా చెప్తున్నా గురువు గారికి, అదే నాకు తండ్రి కింద చెప్పాను. అంటే ఆయన ప్రోత్సాహంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు? అంటే అతను రాజకీయం చేయమని చెప్పారు కదండి, ప్రజలకు సేవ చేయండి అని చెప్తారండి. ఏమైనా వ్యతిరేక పనులకు వెళ్ళొద్దు, ప్రజలకి అందరికీ మనం సమానంగా చూడాలి అనే టైపు ప్రోత్సహించే వ్యక్తి అని అతను. అతను అభివృద్ధి చెంద అందరూ అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి అని అతను. అమలాపురం అంటే అతనికి అత్యంత ఇష్టం అండి. అతను అతను అమలాపురం అతని హయాంలోనే అభివృద్ధి చెందుతుంది, మా పూర్తి నమ్మకం ఉన్నది. మంత్రి విశ్వరూప్ గారు స్థానికంగా అందుబాటులో ఉండట్లేదు అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తారండి, మా జీవితంలో పాత గవర్నమెంట్లో ఒక్కొక్క మినిస్టర్ దగ్గర కూడా కనీసం గేట్ దగ్గర కూడా వెళ్ళవలేదు మమ్మల్ని అండి. మేము ఓట్లు వేసి అలా జెండాలు పట్టుకుని తిరిగిన రోజుల్లో ఒక మినిస్టర్ గారు ముఖం ఒక కారు దగ్గర అద్దం దగ్గర కూడా వెళ్ళలేదండి. ఈరోజు మినిస్టర్ గారు పక్క దగ్గర పక్కన కూర్చుంటున్నారండి, వెళ్ళి ప్రజలు వెళ్ళి పక్కన కూర్చుంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఆలయలు డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్గా మారుతున్నారు, అలా కూర్చుంటాడు. వెంటనే కొడతారు, ఏ శాఖ అవుతా ఆ శాఖకి ఫోన్ చేసి వెంటనే సమస్య క్లియర్ చేస్తున్నారు. వీళ్ళెవరు వీళ్ళెవరు అని కూడా అడగట్లేదు, అసలు ఎవరో కూడా డైరెక్ట్గా మీరు వెళ్ళి మీ సమస్య అడిగితే డైరెక్ట్గా ఫోన్ చేస్తారండి. అంతే తప్పండి, మంత్రి గారు దూరంగా ఉండడం అనేది తప్పది. మంత్రి గారు ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటారు, అమలాపురంలో ఉన్నారు, మా మనసులో ఉంటారు, ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ చేసినా కూడా సమస్య క్లియర్ అవుతుంది ఇక్కడ అమలాపురంలో. అమలాపురంలో చిన్న సమస్య కూడా అతను రెస్పాండ్ ఫస్ట్ అయ్యేది అధికారుల కన్నా ముందు మంత్రి గారే రెస్పాండ్ అవుతారు అమలాపురంలో. దాని విషయంలో ఏమాత్రం కూడా డోకా లేదు. మంత్రి గారికి పేరు పెట్టడానికి రాష్ట్రంలో ఎవరో కూడా సరిపోరు. అత్యంత మంచి వ్యక్తి అతను, మేము అంతకన్నా ఇంకా ఉదాహరణ చెప్పలేము. మంత్రి గారి విషయంలోనే ఓటు అయిన వాళ్ళు కూడా మంత్రి గారు మంచి వ్యక్తి అని చెప్తారు. ప్రతిపక్షాల్లో కూడా ఈరోజు మా విశ్వరూప్ గారి గురించి ఏ పార్టీ అయినా కూడా విశ్వరూప్ గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి చెప్తారండి. మీరు కావాలంటే మీరు బయట కూడా తెలుసుకోండి. తిక్కిరెడ్డి వెంకటేష్ కల్మషం లేని వ్యక్తి, మంచి వ్యక్తి. కానీ ఇటీవల ఒక సంఘటన, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రాటి రాజకీయాల్లోకి, ఒక మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం, వాళ్ళ ఆస్తికి సంబంధించినటువంటి వివాదంలో మమ్మల్ని బెదిరిస్తున్నారు. దానికి తోడు టీడీపీ వాళ్ళం అయ్యుండటం వలనే మా మీద ఈ విధమైనటువంటి కక్షపూరితమైన చర్యలు చేస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. అంటే ఇవి ఆరోపణలు అంటారా? అంటే నాకు తెలియదు, న్యాయపరంగా చూసుకుంటామండి. ఇంకోటి ఏంటంటే ఆస్తి ఏంటి ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, ఆవిడెవరో కూడా ఇప్పుడు దాకా నాకు తెలియదు. మరి ఆవిడ ఏ రకంగా కేసు పెట్టిందో కూడా తెలియదు నాకు. మనం న్యాయపరంగా ఎదుర్కొందామని ఎదుర్కొన్నాం. ఈరోజు నిజంగా మనం ఆ ఆస్తి మీద మీరు వెళ్తే మా పేరే కేసు రాదు కదండి, నాకు నా పేరే రాదు కేసులో. ఆవిడ పెట్టుకుంది పోలే, మనకు తెలియదు ఆవిడెవరో కూడా తెలియదు నాకు, నా పేరు ఎందుకు పెట్టుకుందో కూడా తెలియదు. ఇవన్నీ ప్రతిపక్షాలు దగ్గర నుంచి చేయిస్తున్నాయి, అది ఆరోపణలు అండి అయ్యి. అది న్యాయపరంగా ఎదుర్కొంటాం, అది ఆస్తికి మాకు ఏం సంబంధం లేదు, ఆవిడ ఎవరు కూడా మాకు తెలియదు. ఇంతవరకు నేను 10 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తాను కదండి, ఇలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదు. అంటే నేను రాజకీయంగా కొంతమంది బ్యాడ్ చేద్దామని చెప్పి చూస్తున్నారు, అది దేవుడి దయ అండి. మేమైతే మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆవిడెవరో కూడా ఇప్పుడు దాకా నేను చూడలేదు, ఆవిడెవరు నాకు తెలియదు. ఆవిడ కేసు పెట్టారన్నారు ఓకే అన్నాను, ఆవిడతో కూడా ఈరోజు వరకు మాట్లాడలేదు, ఆవిడెవరు కూడా నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుండి ఎవరో చేస్తున్నారు అనుకుంటున్నాను, మనకు తెలియదండి. నేను ఆరోపణలు ఏమైనా ఉంటే న్యాయపరంగా నేను కోర్టులో ఎదుర్కొంటానండి, నేను నిర్దోషిగా బయటకు వస్తానండి. ప్రస్తుతానికి శానిటేషన్ అండ్ వాటర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తూ ఉన్నాం అమలాపురం. మరియు కొద్దిగా ఇక్కడ క్యాస్ట్ వైజ్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఆ ఫీలింగ్స్ అన్నీ పోయేలాగా ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా మేము పాటుపడతాం. ఇంకా
చాలా వరకు అన్ని వార్డులు కూడా డెవలప్ చేస్తాం మేము ఆ పార్టీ పార్టీని లేదు ఏ వార్డు ఏ పార్టీని గెలిచినా మేము ఆ వార్డులో అభివృద్ధి చెందుతాం చేస్తాం అలాగే మంత్రి గారు కూడా అన్ని సహకారాలు ఉన్నాయి ఈ థర్డ్ వేవ్ కోవిడ్ రావడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మళ్ళీని ఈ ఇబ్బందులన్నీ క్లియర్ అయిపోయాక మొత్తం అన్ని వార్డులు కూడా డెవలప్ అవుతాయి మీకు మళ్ళీ ఒక వన్ ఇయర్లో అమలాపూర్ వచ్చి చూడండి మీరు అభివృద్ధి ఎలా ఉందో చూస్తారు మీరు రోడ్స్ అన్నీ కూడా క్లియర్ అప్ అయిపోతాయి మీకు చాలా వరకు సమస్యలన్నీ క్లియర్ అవుతాయండి అది మీ మా హామీ మంత్రి గారి హామీ మా ముఖ్యమంత్రి గారి హామీ కూడా ఇది థ్యాంక్ యూ ఎన్నో మంచి విషయాలని మా 19 న్యూస్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ మీకు కూడా మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు 19 న్యూస్కు మరియు 19 న్యూస్ యాజమాన్యంకు ప్రేక్షకులకు ధన్యవాదాలు మేము ఎప్పుడూ కూడా మా విశ్వరూప్ గారి ఆధీనంలో ఉంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం విన్నారుగా ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో అమలాపురం పట్టణంలో గత ప్రభుత్వం ఏవైతే పట్టణ అభివృద్ధికి నిరోధకాలుగా వైఫల్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మా పాలకవర్గం అభివృద్ధి పనులని పూర్తిగా అమలాపురం పట్టణాన్ని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నామని స్థానికంగా మంత్రి విశ్వరూప్ సహాయ సహకారాలతోటి భవిష్యత్తులో ఒక సుందరమైన అమలాపురం పట్టణాన్ని తీర్చిదిద్దుతామని ఈరోజు మన తిక్కిరెడ్డి వెంకటేష్ గారితోటి వారి మాటల్లో తెలుసుకున్నాం తిరిగి మరొక గెస్ట్ అవర్ కార్యక్రమంలో కలుసుకుందాం